हाय फ्रेंड्स नमस्ते एला उन्नारु अंदरू अंदरू बागुन्नारनि अनुकुंटू वेलकम बैक टू मै चैनल फ्रेंड्स मी अंदरिकी कूडा ना प्लेन कलर सारीस नी नेनु एला डिजाइन చేసుకున్నాను అనే కాన్సెప్ట్ మీద ఈ వీడియో నేను తీస్తున్నాను అన్నమాట. జనరల్ గా చాలా మంది ఆడవాళ్ళకి ప్లేన్ కలర్ సారీస్ ఇష్టమే ఉంటాయి. జనరల్ గా అంటే ఏదో ఒక కలర్ సారీని జనరల్ గా ఇష్టపడతా ఉంటారు. సో నాకు ప్లేన్ కలర్ సారీస్ నాకు పర్సనల్ గా చాలా 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 ఇష్టం అన్నమాట. సో ఫస్ట్ అసలు నేను ఏదైనా షాప్ కి వెళ్తే కూడా నేను ప్లేన్ గా ఉన్నది చూసుకుంటాను. ఎక్కువ నా దగ్గర లేని కలర్ లేకపోతే షేడ్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ లో ఫస్ట్ నేను ఎందుకో సెలెక్ట్ చేస్తాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కాబట్టి సో నా టేస్ట్ ఎక్కువ ప్లెయిన్ సారీస్ అనే చెప్పొచ్చు. అండ్ లైట్ వెయిట్ సారీస్ కి కూడా నేను ఎక్కువగా ఓటేస్తా ఉంటాను. డబుల్ షేడ్ ఉన్నటువంటి ఈ సారీని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి కొంచెం కనకాంబరం కలర్ టైప్ లో ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మనకి కింద వచ్చేసి ప్లెయిన్ కలర్ ఉంటుందన్నమాట. అంటే టూ షేడ్స్ డిఫరెంట్ గా ఉన్నటువంటి సారీ. సో ఈ ప్లెయిన్ కలర్ సారీ పైన నేను జస్ట్ సింపుల్ గా దీని ఒక దాని ఇట్లా లేస్ నేను స్టిచ్ చేస్తున్నాను అన్నమాట. ఇది సింపుల్ లైట్ వెయిట్ ప్లెయిన్ కలర్ సారీ. ఈ క్లాత్ కొంచెం క్రష్ క్లాత్ టైప్ లో ఉంటది అన్నమాట. సో ఈ కలర్ కాంబినేషన్ నాకు చూడంగానే చాలా బ్రైట్ గా అనిపించింది. సో దానికోసం అనేసి నేను ఈ సారీ ఒకటి తీసుకున్నాను. సో దీనికి ఏంటంటే దీనిలోనే బ్లౌజ్ పీస్ అనేది వచ్చింది. మనం కట్ చేయించుకోవచ్చు, మనం ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ లాగా యూజ్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. సో ఇది నేనైతే కనుక బ్లౌజ్ తీపిలేదు. జనరల్ గా నేను దీన్ని కాంట్రాస్ట్ కింద ఎక్కువ పెట్టి వేసేసుకుంటా ఉంటాను. సో నాకు కొంచెం కుచ్చుళ్ళు ఎక్కువ ఉంటే కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట. మరి రెండు మూడు కుచ్చుళ్ళు అయితే సారీ సరిపోదేమో అనే డౌట్ కి కూడా అంత తొందరపడి నేను జాకెట్ అయితే కనుక సపరేట్ చేపియాను ప్లెయిన్ సారీస్ లో స్పెషల్ గా. సో ఇలా సో ఈ లేస్ నాకు 200, ఇది కూడా రోడ్ సైడ్ జనరల్ గా మనకి అమ్ముతూ ఉంటారు కదా కుక్కట్పల్లి మనకి జనరల్ బజార్ సైడ్స్ లో. సో అలా రోడ్ పైనే తీసుకున్నటువంటి లేస్ ఫ్రెండ్స్ ఇది కూడా. సో ఈ రెండు కాంబినేషన్ లో ఇది నాకు దగ్గర దగ్గర 500 రూపీస్ లో ఈ సారీ నాకు వచ్చేసింది. సో నాకు ప్లెయిన్ సారీస్ లో నా ఫస్ట్ ఫేవరెట్ సారీ అనమాట ఇది. లైక్ దీని మీద ఫోటో కూడా నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను. అన్నిటిపైన ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్నిటిపైన ఉన్నాయి. ఒకటి రెండు ఒకవేళ స్కిప్ అయినా కూడా అన్నిటిపైన నేను షేర్ చేస్తాను. సో నా ఫస్ట్ ఫేవరెట్ సారీ. నెక్స్ట్ వచ్చేసి ఈ సారీ అనమాట, రాయల్ బ్లూ పైన. అప్పట్లో ఇది 10 ఇయర్స్ బ్యాక్, ఇప్పుడు కాదు అప్పుడు కాదు, 10 ఇయర్స్ బ్యాక్ ఇది నేను ఫస్ట్ కుట్టుకున్నటువంటి శారీ. అప్పట్లో ఈ లేస్ చాలా ట్రెండ్ లో ఉండేది. నాకు తెలిసి ఈ లేస్ చాలా మంది దగ్గర కూడా ఉండే ఉంటుంది అనమాట. సో ఈ వైట్ కలర్ లేస్ కోసం అనేసి స్పెషల్ గా ఇది బ్రైట్ గా కనపడాలి అనేసి నేను ఈ రాయల్ బ్లూ ఎంచుకుని అప్పట్లో నేను డిజైన్ చేసుకున్నటువంటి శారీ అనమాట. ఇది వచ్చేసి మొత్తం అంతా కూడా పళ్ళు. సో అప్పట్లో నేను దీనికి బ్లౌజ్ కుట్టించాను, దీని మీద బ్లౌజ్ ఇప్పటికీ ఉంది, కాకపోతే సైజ్ రాదనమాట. సో కాంట్రాస్ట్ లో చూసి వేస్తూ ఉంటాను దీన్ని కూడా అప్పుడప్పుడు. రీసెంట్ గా అయితే ఈ సారీ కట్టుకుని నేను చాలా అవుతుంది. సో ఇది ఒకటి నా ఫేవరెట్ అనమాట. ఎందుకు అంటే ఓల్డ్ మోడల్ అయిపోయినా సరే దీన్ని నేను చాలా కష్టపడి రోజు కొద్ది కొద్దిగా 10 ఇయర్స్ జమానా బ్యాక్ లో దీన్ని నేను ఎంతో కష్టపడి కుట్టుకున్నాను కాబట్టి. సో నేను హ్యాండ్తోనే కుట్టుకున్నాను చూడండి. సో ఇది కూడా నా సెకండ్ ఫేవరెట్, ఎందుకంటే కష్టం ఉంది కాబట్టి దీంట్లో. సో సెకండ్ వన్. మొత్తం శారీ అంతా ఇంతే ఫ్రెండ్స్, దీనికి ఏం లేదు ఇంకా సింపుల్గా. సో మొత్తం అంతా శారీ అంతా ఇలాగే వస్తుంది. ఇంకా చూపించడానికైతే ఇంకేం లేదు, 2 లైన్స్ పల్స్ వేసుకున్నాను అనమాట. అన్ని కూడా అతకబెట్టాను, అతకబెట్టి మళ్ళీ కుట్టుకున్నాను దానిపైన ఊడిపోకుండా. సో చాలామంది జనరల్గా ఊడిపోకుండా ఉండాలని మళ్ళీ అతికించుకున్నాక కూడా స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అప్పట్లో నేను కూడా అలాగే అతకబెట్టి మళ్ళీ ఊడిపోతుంది అనేసి స్టిచ్చింగ్ చేసుకునేదాని అనమాట. ఒకవేళ మీకు ఏదైనా ఐడియా కనుక నచ్చితే తప్పకుండా మీరు అలాంటి లేస్ కానీ లేకపోతే తీసుకోవాలనుకున్నా. సో అలాంటి కలర్ కాంబినేషన్లో కానీ హ్యాపీగా మీరు స్టిచ్చింగ్ చేయించుకోవాలి. నా ఐడియా మీకు ఖచ్చితంగా ఒకటన్నా పనికొస్తుందని అనుకుంటున్నాను. చీకపచ్చ చీర జనరల్గా అందరికీ ఇష్టమే ఉంటుంది. నాకు తెలిసి ఇది అందరికీ కూడా బాగానే ఉంటుంది చీకపచ్చ చీర. సో ఇది నేను సికింద్రాబాద్లో తీసుకున్నాను అనమాట. ఆ రెండు ప్లెయిన్ శారీస్, అవి రెండు కూడా నేను ఆల్మోస్ట్ ప్లెయిన్ శారీస్ అన్నీ కూడా నేను చార్మినార్లోనే తీసుకున్నాను. అన్నీ కూడా 300 లోపు శారీసే, 250 నుంచి 300 వరకు. నేను ప్లెయిన్ శారీస్ ఎక్కడ షాపింగ్ చేశాననే వీడియో నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఒకసారి మీరు చెక్ చేయండి. అప్పట్లో అయితే కనుక చాలా వాళ్ళు ప్లెయిన్ శారీస్ అమ్మేవాళ్ళు, ఇప్పుడు కొంచెం చేంజ్ చేసినట్టున్నారు. ప్లెయిన్ శారీస్ అయితే దొరకట్లేవు అక్కడ కూడా. నేను రీసెంట్గా వెళ్ళినప్పుడు నేను మీకు దీనిపైన కూడా వీడియో ఇచ్చాను ఫ్రెండ్స్, మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ మీకు చూసిన వాళ్ళకైతే గ్యారంటీగా ఐడియా ఉంటుంది అనమాట. దీనిపైన మొత్తం అంతా కూడా ఇలా స్టోన్స్ లాగా లైక్ పూసల్లాగా వచ్చాయన్నమాట.
సో యాక్చువల్గా ఇది ఒక ప్లెయిన్ శారీ. దీన్ని నేను లైక్ 250 రూపీస్కి తీసుకున్నాను వాళ్ళ దగ్గరే. నేను అడ్రస్ డీటెయిల్స్ ఉన్నటువంటి ఆ షాప్ది కింద నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి మీరు చెక్ చేయండి. ప్లెయిన్ శారీస్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర మళ్ళీ ఇలాంటి శారీస్ వచ్చాయన్నమాట. సో ఒక్కొక్కసారి స్టాక్ వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది, ఉండకపోవచ్చు. సో ఇది థర్డ్ శారీ, కింద నేను చూపించేస్తున్నాను ఎందుకంటే ఓపెన్ చేశాను కాబట్టి. సో మొత్తం అంతా కూడా ఇది ఇలాగే వచ్చిందనమాట. అయితే ఇది ఊడిపోకుండా మనకి ఇలా నీట్గా లాక్ కూడా సంథింగ్ ఊడిపోకుండా కూడా గట్టిగా ఇలా ఉన్నాయి అన్నిటికీ కూడా. సో నేను ఇది కొద్దిగా గట్టిగా ఉంటుంది, వాష్ చేస్తే ఊడిపోదు అనే ఉద్దేశంతోనే నేను దీన్ని తీసుకున్నాను అనమాట. కాకపోతే ఇది కట్టుకుంటే ఎట్లా అంటే ఇట్లా బుట్టలాగా నిలబడుతుంది. సో దానివల్ల ఇంకా ఫ్యాట్గా కనపడతాం కాబట్టి బుట్టలా ఉంటే అంత బాగుండవు కొన్ని శారీస్, స్పెషల్గా ఇది. అండ్ దీని కింద నుండి కూడా మనకి తీసుకున్న పెట్టికోట్ ఏదైతే ఉందో కాబట్టి నాకు ఇది తెచ్చుకున్న తర్వాత శారీ కింద నాకు అంత బాగా లుక్ అయితే అనిపించలేదన్నమాట. సో అందుకే నేను దీనికి ఏమి ఇంకా పీకు కూడా ఏం చేయించుకోలేదు, పక్కకు పెట్టాను. సో నేను దీన్ని ఏం చేద్దాం అనుకుంటున్నానంటే కనుక మంచిగా ఇట్లా బుట్టలాగా నుంచుంది అండ్ ఇట్లా అణిగిపోయే క్లాత్ కూడా కాదు. సో దీన్ని లాంగ్ గౌన్ కింద స్టిచ్చింగ్ చేయించాలనేసి నేను దీన్ని పక్కకు పెట్టాను. సో ఇది కూడా నెక్స్ట్ శారీ అనమాట. సో మొత్తం అంతా కూడా ఇలానే వచ్చింది ఫ్రెండ్స్. దీనికి పళ్ళు అంచులు ఇంచులు ఏం లేవన్నమాట. సో టోటల్గా ఓవరాల్ మొత్తం అంతా కూడా శారీ ఇదే ఉంది. సో దీనికి ఏదైనా కాంట్రాస్ట్ కలర్ ఏదైనా క్లాత్ చూసి పైన బాడీ పార్ట్ లాగా వేయించి కనీసం పాప్కా కుట్టిద్దామా అనేసి కూడా దీన్ని నేను పక్కన పెట్టాను అనమాట. సో దీని కాస్ట్ వచ్చేసి 250 రూపీస్, చాలా పెద్ద శారీ. సో మంచి ఇట్లా బుట్టలా నుంచునే శారీ అనమాట. సో ఇది థర్డ్ శారీ కింద వెళ్ళిపోయింది. నెక్స్ట్ మనం చిలకపచ్చ శారీ గురించి మాట్లాడుకుంటూ ఉండగా ఆ టాపిక్ వచ్చింది కాబట్టి అది అట్లా వెళ్ళిపోయింది. చిలకపచ్చ శారీ గురించి మాట్లాడుతుంటే ఆ టాపిక్ వచ్చింది కాబట్టి ఆ శారీ వెళ్ళిపోయింది. ఇది నేను తీసుకున్నాను 250 రూపీస్ సమయం అట్లా తీసుకున్నాను అనమాట. మొత్తం అంతా కూడా దీనిపైన ఇట్లా గోల్డ్ స్టోన్స్ టైప్లో ఉంటాయి. లైక్ ఇది కూడా కొంచెం షేడెడ్లా కనపడుతుంది చిలకపచ్చలోనే. అండ్ దీనికి మనకి గోల్డ్ కలర్ వాళ్ళదే కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తే నేను దాన్ని కుట్టించుకున్నాను అనమాట. సో ఇది కూడా చాలా బాగా కనపడుతుంది, లైట్ వెయిట్. అండ్ ఇది కూడా కొంచెం క్రష్ టైప్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది, ఈ క్లాత్ కూడా. సో నేను మీకు ఒక వీడియో కూడా ఇచ్చాను చార్మినార్లో, మీకు సింగిల్ శారీ కావాలన్నా సరే మనకి హోల్సేల్ ప్రైస్లో దొరుకుతుంది అని కూడా నేను ఒక వీడియో చేశాను. సో వాళ్ళు మీరు రీసెలర్స్ అయితే ఎక్కువలో తీసుకోవచ్చు, లేదా మీరు బయ అంటే మీరు ఒక్కళ్ళే ఒకటే పీస్ కావాలనుకుంటే కూడా మీకు వాళ్ళు ఇస్తున్నారనమాట. సో అది 185 రూపీస్ సంథింగ్ చెప్పినట్టున్నారు. దీనిలో 12 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయని కూడా చెప్పినట్టు గుర్తు. బట్ అప్పుడు ఇది నేను అంటే ఒక్కటే తీసుకున్నాను కాబట్టి, అంటే ట్రెండ్లో ఉన్నప్పుడు తీసుకున్నాను కాబట్టి ఇది కూడా నాకు 250 రూపీస్ వరకు పడింది విత్ బ్లౌజ్లో. ఇది కూడా శారీ మొత్తం అంతే, చిన్న లైక్ ఇట్లా దీన్ని ఏమంటారు అంచు మాత్రమే ఇట్లా వచ్చిందనమాట. సో మిగిలిన మొత్తం అంతా కూడా మనకి ఇలానే వచ్చింది. దీనిలో కూడా మనకి 12 కలర్స్ వరకు షాప్లో అవైలబుల్గా ఉన్నాయి దీనిపైన. సో నేను చిలకపచ్చ లేదు అనేసి నేను ఇది తీసుకున్నాను అనమాట. ఆఫ్ కోర్స్ మీలో చాలామంది దగ్గర ఉండే ఉంటుంది, చాలా క్రేజ్లో కూడా నడిచింది ఈ శారీ ఒకప్పుడు. సో ఇది ఒక శారీ. 5th కలర్ శారీ వచ్చేసి పింక్ అనమాట, బేబీ పింక్ శారీ. అండ్ క్లాత్ కొంచెం షైన్ అవుతున్నట్టు కనపడుతుంది. సో ఇది వచ్చేసి నేను దీని మీద ఇక్కడ చూడండి అర్థమవుతుంది. సో క్లాత్ వచ్చేసి కొంచెం మనకి షైన్ అవుతున్నట్టుగా కనపడుతుంది అనమాట. సో ఇది తీసుకుని కూడా దగ్గరగా నేను 5-6 ఇయర్స్ అయిపోయింది. సో అప్పట్లో ఈ లేస్ దీని మీద బాగుంది అండ్ దీని కొద్దిగా మ్యాచింగ్ లాగా ఉంది అనేసి అప్పట్లో నేను తీసుకుని దీన్ని నేను స్టిచ్చింగ్ చేసుకున్నాను అనమాట. సో మిర్రర్స్తో ఉన్నటువంటి శారీ, అప్పట్లో ఈ లేస్ చాలా ట్రెండ్లో ఉండింది ఫ్రెండ్స్. సో దానికోసం నేను తీసుకున్నాను. ఇది కూడా 250 రూపీస్లో సమ్ ఈ క్లాత్ ఏమంటారో నాకు తెలీదు. చాలా పెద్దదనమాట, ఖర్చు కానీ లేకపోతే వెడల్పు కానీ. సో అలా చాలా పెద్దగా వచ్చినటువంటి శారీ. దీనిలో ఇంకేం లేదు, జస్ట్ ఇట్లా ఈ బేబీ పింక్ దానికి ఈ ఇది మ్యాచింగ్ ఈ లేస్ ఒకటి మ్యాచింగ్ చేసి నేను వేసుకున్నాను అనమాట. సో పళ్ళు మొత్తం అంతా కూడా ఇట్లానే వచ్చింది సింపుల్. దీనికి ఏం పల్స్ కానీ ఇంకా స్టోన్స్ కానీ ఇంకా నేనేం అతకబెట్టలేదు, జస్ట్ ఎప్పుడైనా అట్లా సింపుల్గా ఒక లేస్ ఉన్న దాంతోనే వేసుకుంటే బాగుంటుంది అనేసి నేను తీసుకున్నాను అనమాట. సో ఈ శారీ నా 5th శారీ. నెక్స్ట్ వచ్చేసి ఆ పింక్ కలర్ క్లాత్లోనే ఈ శారీ క్లాత్ అనమాట. సో అదే దానిలో కొంచెం షైన్ అవుతున్నట్టుగా అనిపించింది. సో నాకు ఈ లేస్ కూడా చాలా బాగా అనిపించింది. సో దానికోసం అనేసి ఈ లేస్ కోసమే ఈ శారీ తీసుకున్నానంటే మీరు నిజంగా నమ్మాల్సిందే, బికాజ్ నాకు ఈ లేస్ అంత బాగా నచ్చింది. అప్పట్లో ఇది చాలా చాలా ట్రెండ్ నడిచింది.
సో ఈ లేస్ నా దగ్గర ఉండాలి ఏదైనా ఒక సారీ పైన అనేసి తీసుకున్నాను పింక్ కలర్ దానికి నేనేం స్టోన్స్ కుట్టలేదు కదా దీనికి దీనికి మొత్తం అంతా కూడా వైట్ కలర్ లో నేను మొత్తం అంతా కూడా కుందన్స్ అనేవి మొత్తం కూడా అంటించాను సో మొత్తం అంతా కూడా సారీ అలానే వర్క్ చేసుకున్నాను అన్నమాట సో ఇది ఒక కలర్ డిఫరెంట్ గా ఉంది కొంచెం స్కై బ్లూ టైప్ లో అట్లా ఇది కలర్ ని ఎగ్జాక్ట్ గా ఏమంటారో నాకు తెలియదు సో మొత్తానికి అయితే గనుక ఈ సారీ కేవలం లేస్ కోసమే కొన్నానంటే ఇది నిజమను అని చెప్పాలి सो मोतमंत दी इलागे स्टिचिंग चुस्कना नैन सो ओवराल सारी फ्रेंड्स प्लेन सारीस की मुख्य मन चूस सारी लेंत अभी फस्ट मन चूस बिकाज कुछ रात अंत मन को सो अंड नैक्स्ट वे मन कट चुम लेंतर कदा सो लेंत मन उला मन चूस लेकिन काल दर मन की पैक लेचिपोता एंत गुंजना वाले किंद की रा ఇది గనుక మనకి ఎక్కువ బార్ ఉంది అనుకుంటే గనుక మనకి ఖచ్చితంగా సారీ అనేది కిందకి మనం తోపుకున్న తర్వాత కూడా నీట్ గా ఉంటదన్నమాట వెనకాతల లేకపోతే మనకి చాలక పైకి లెగుస్తా ఉంటది సో మీ ప్లెయిన్ సారీస్ లో ఫస్ట్ మీరు చూసుకోవాల్సిన పాయింట్ ఇది ఆ తర్వాత మీరు లెంగ్త్ పెద్దగా ఉన్నాయి అనుకున్న తర్వాత మీరు ఏ సారీనైనా కూడా మీరు అంటే కలర్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ फ्रेंड्स इदी टू शेड्स सारी अन्ट सो ओपन चेस्तानो अब क्लियर अर्थम इकडे मन की लाइक एमंटर गंधम कलरा येलो कलर समथिंग कॉम्बिनेशन इकडे कंप्लीट मन की वेरे कलर वस्तुंदी अन्नमाट इदी नेनु तीसुकुन्नानु 250 रूपीस के शेडेड सारीस लो तीसुकुन्नानु दानिपैन मोत्तम अंता कूडा जस्ट नेनु इट्ला पल्स अनेदी अंटिच्चानु तप्प इंका नेनु एं चेयलेदु अंचुलु कूडा नेनु एं कुट्टिंचलेदु जस्ट इंका सिंपल गा इंते अन्नमाट उन्नदे इदी कोंचेम ब्राइट कलर काबट्टि दीनिकि मल्ला अवि इवि वेसि एंदुकु दीनि चेडगोट्टाले अनेसि नेनु एं दीनि डिस्टर्ब चेयलेदु अन्नमाट सो सारी मोत्तम अंता कूडा ओवराल गा लुक् इलागे वस्तदि इदी मनकि पैन इदी किंद लागा अन्नमाट सो ई शेड सारी जस्ट नैन डिफरेंट डिफरेंट कॉन्ट्रास्ट ब्लाउज़ेस मैचिंग से वेसकू उ सो इत को लाइक सारी कोई चिंतनी सो अंके दीन असल ब्लाउज़ पीस अंत वाले रनिंग वेतर बट ने रनिंग वा सर नीलेदन सो दी प्रत्येक ब्लाउज़ कॉन्ट्रास्ट मन मैचिंग अच्छे सो इदन सारी अच्छे ओवराल लुक् फ्रेंड्स ఇది కూడా నా వన్ ఆఫ్ ఫేవరెట్ ప్లెయిన్ కలర్ సారీ అని చెప్పాలి నెక్స్ట్ వచ్చేసి ఆల్్రెడీ నేను మీకు ఇది చూపించాను మీషోలో తీసుకున్నాను అనేసి ఈ సారీ మిక్స్ క్రేప్ అన్నమాట చాలా స్మూత్ క్రేప్ దీనిలో 12 కలర్స్ అవైలబుల్ అలాగే బ్లౌజ్ కూడా సూపర్ వచ్చిందన్నమాట అంటే లైక్ కాంట్రాస్ట్ అలాగే మంచి పట్టు టైప్ బనారస్ టైప్ లో బ్లౌజెస్ అనేది ఇచ్చారు సో నేను ఈ కలర్ ఇప్పుడు మీకు చూపించిన వాటిల్లో నేను ఒకటి కూడా మళ్ళీ మ్యాచింగ్ ఉన్న కలర్ ఏది అయితే చూపించలేదు కాబట్టి సో నేను ఈ కలర్ కావాలని చెప్పి నేను తీసుకున్నాను సో దీనిలో ఏం లేదు ఉత్తి ప్లెయిన్ ఇది కూడా అసలు నేను ఏం ఇంకా డిజైన్ కూడా ఇంకా నేను కనీసం అంచులు కూడా గుట్టించలేదు అన్నమాట మరి అన్నీ అట్లా కాకుండా కొంచెం ఇదిట్లా ఎప్పుడైనా ప్లెయిన్ గా కట్టుకోవాలనిపిస్తే మంచి ఉంటది అనేసి దీనిట్లా వదిలేపెట్టేసాను సో దీని అయితే నేను ఇంకేం చేయించను బ్లౌజ్ మాత్రం కొంచెం డిజైన్ గా గుట్టించుకుంటాను బ్లౌజ్ ఒకటే దీనికి అట్రాక్షన్ అని చెప్పాలి సో ఇది ఒకటి అన్నమాట నెక్స్ట్ సో 250 రూపాయస్ లో ఇది కూడా ప్లెయిన్ సారీనే కొంచెం ఐరన్ అయితే చేపియాలి ఇది కొంచెం నలిగిపోయింది దీని నేను మొన్న ఆర్ఎస్కే సిల్క్స్ లో ఓపెనింగ్ కెళ్ళినప్పుడు కట్టుకున్నాను లైక్ నాకు ఎట్లా అంటే నా కంఫర్ట్ చూసుకుంటాను తప్ప ప్రైస్ ఎంత ఏంటి అనేవి నాకు పెద్దగా పట్టవ అసలు ఫుల్ నచ్చితే అది ఆడవాళ్ళు ఎవరు పట్టించుకోరు ఆ జనరల్ గా ఆడవాళ్ళకు ఉన్నదే కాబట్టి సో దీనిలో ఆ రోజు చార్మినార్ లో నేను తీసుకున్నప్పుడు మీకు నేను కలర్స్ కూడా నేను ఆ వీడియోలో షేర్ చేశాను ఒకవేళ పాజిబుల్ అయితే గనుక నేను లింక్ పెడతాను చూడండి yellow కలర్ సారీ లింక్ అని పెట్టి కింద నేను డిస్క్రిప్షన్ లో లింక్ షేర్ చేస్తాను जस्ट गोल्ड कलर बॉर्डर लागा सो सारी मत इंतन चाला सारी अंड दीन ब्लौज वीप्चले कॉन्ट्रास्ट वेरे कलर ब्लौज वेसको रेडीमेड ब्लौजन सो मत मन की इलागे वस्तु अंड चाल लाइट वेट सारी जस्ट दी अंचुल मात्रमे कुट्टिंचुकुन्नानु अन्नमाट सो अंचुल मात्रमे जस्ट नेने जिग्जाग लागा वेसुकुन्नानु सो चाला लाइट वेट जस्ट एम ले फ्रेंड्स इदी कूडा सो लाइट प्लेन कलर सारी लो इदो का टाइप अनेसी नेन जस्ट नेन मीकु शेर चेसान अन्नमाट सो चाला पेद्द सारी ब्लौज उंदी दीनिलोने काकपोते नेने कट चेयिंचलेदु सो इदी अन्नमाट सो दीनि कोरा सारिया कोटा सारिया समथिंग एदो अंटारो इप्पुडु टैंक अयिते अवन्नी एं गुर्तुरावु काबट्टी अदो एक्स्क्यूज चेसेयंडी सो
₹250 की सारी వచ్చింది సో చాలా పెద్ద సారీ సో లైట్ వెయిట్ సారీ ఎంత కొంచెం ముందు చూసారా మూసేస్తే సో ఇది ఒకటి ఫ్రెండ్స్ జనరల్ గా ప్లెయిన్ కలర్ సారీస్ కొనేటప్పుడు నేను జనరల్ గా ఆలోచిస్తుంది ఏంటంటే వచ్చిన కలరే మళ్ళీ ఏమైనా రిపీట్ అవుతుందా అని ఫస్ట్ నేను ఆలోచిచుకుంటాను రెండు వచ్చేసి సారీ లెంగ్త్ తర్వాత కట్టచింగ దగ్గర లెంగ్త్ అవన్నీ కూడా ఫస్ట్ పార్టిక్యులర్ గా చూసుకుంటానన్నమాట సో ఆ తర్వాత దానికి 250 పెట్టాలా 300 పెట్టాలా వాళ్ళు చెప్పిన రేట్ ఎంత మనం ఎంత బేరమాడొచ్చు అనేది తర్వాత విషయం సో లేని తీసుకుంటే ఏంటంటే సో చాలా రకాల ప్లెయిన్ సారీస్ మన దగ్గర కలెక్షన్ ఉంది అని ఒక బుర్రకి ఆనందం అన్నమాట నాలగా నెక్స్ట్ ఇది కూడా yellow సారీనే నేను అంటే ఈ yellow వేరు ఈ yellow వేరు కంప్లీట్ గా కళ్ళతో చూస్తే మనకి కెమెరాలో కన్నా కూడా ఇంకా డిఫరెన్స్ అనేది బాగా అర్థమవుతది యాక్చువల్ గా ఇలాంటి yellow నేను ఇంత ముందు తీసుకున్నప్పుడు సేమ్ సారీ ఫ్లిప్‌కార్ట్ లో తీసుకున్నాను నేను ఆ సారీ రివ్యూ కూడా ఇచ్చాను నేను 450 కి తీసుకున్నాను కానీ అది చెల్లి నా దగ్గర ఆ క్లాత్ లో నా దగ్గర లేదు అది కొట్లాడి తీసేసుకుంది ఇది నాకు కావాలి చాలా బాగుంది అనేసి సేమ్ టు సేమ్ లోనే కొంచెం ఏమంటారంటే క్లాత్ కొంచెం డిఫరెన్స్ లోనే దొరికింది కాబట్టి నేను తీసుకున్నాను ఎంత పెద్ద సారీ అంటే గనుక చాలా అంటే చాలా పెద్దది 250 రూపాయస్ కి వచ్చింది ఇది కూడా అండ్ దీనిలో నేను బ్లౌజ్ పీస్ కట్ చేయించంగా కూడా ఇది ఇంకా పెద్ద సారీ సో నాకు ఇది బాగా నచ్చింది దీని మీద ఈ కలర్ కాంబినేషన్ ఉన్నటువంటి లేస్ వేసాను సో ఇది కూడా జనరల్ గా నేను బయట తీసుకున్నది 150 రూపాయస్ పెట్టి నేను ఇది సింపుల్ గా తీసుకున్నాను అన్నమాట ఫ్రెండ్స్ నెక్స్ట్ కంప్లీట్ గా ఈ yellow అండ్ ఆ yellow కంప్లీట్ గా వేరే అన్నమాట దీని లెంగ్త్ చూసారా ఎంత పెద్ద లెంగ్త్ అంటే దీనికి ఇట్లా ఫస్ట్ మనం ఇది చూసుకోవాలి ఎప్పుడైనా సరే ఈ లెంగ్త్ చూసుకోవాలి సో ఈ లెంగ్త్ మన సాటిస్ఫాక్షన్ అయితేనే మనం సారీ అనేది తీసుకోవాలన్నమాట ఎప్పుడైనా సరే అండ్ క్లాత్ వచ్చేసి ఇది కొంచెం క్రష్ టైప్ లోనే ఉంటది కలర్ సారీకి ఈ లేస్ కాంబినేషన్ అనేది సో దీని నేను 150 రూపాయస్ కి రోడ్ సైడ్ లో తీసుకున్నాను సో అనుకోకుండా నాకు దొరికింది సో దీనికి ఇది బాగుంటది అనేసి తీసేసుకున్నాను అన్నమాట సో ఈ లెంగ్త్ ఎక్కువే ఉంది అలాగే మనకి కట్టు చెంగు లెంగ్త్ కూడా చాలా ఎక్కువ వచ్చింది సో దీనిలో కూడా వాళ్ళ దగ్గర అప్పుడు చాలా కలర్స్ ఉన్నాయి కాబట్టి సో నేను ఇది ఒక కలర్ ని చూస్ చేశాను అన్నమాట ఈ yellow ఎప్పటినుండో ఉండింది బట్ ఈ yellow రీసెంట్ గా నేను యాడ్ చేసుకున్నాను సో ఈ క్లాత్ వేర్ కంప్లీట్ గా కాబట్టి ఈ క్లాత్ ఇది కొంచెం పట్టు టైప్ లో అట్లా ఉంటది సో ఇది కంప్లీట్ గా మనకి ప్లెయిన్ సారీ టైప్ లో లైక్ ఏమంటారు జారినట్టుగా అంటారా ఏమంటారు ఇది వేరే లుక్ లో ఉంటది అది కొంచెం పట్టు టైప్ లో ఉంటది కాబట్టి సో అయినా సరే చూడడానికి రెండు yellows కొద్దిగా తేడాగా కూడా ఉంటాయి సో అలా అనేసి నేను ఈ కలర్ సారీని తీసుకున్నాను అన్నమాట ఇప్పటివరకు సక్సెస్ఫుల్ గా 10 ప్లెయిన్ సారీస్ ని చూపించాను నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక సారీ దీనికి నేను లేస్ వేసి మళ్ళీ విప్పేసి మళ్ళా ఈ లేస్ వేసుకున్నాను అన్నమాట ఎందుకో ఇంతకు ముందు వేసుకున్నటువంటి లేస్ నాకు అంత బాగా స్టిచ్చింగ్ రాలేదు అనిపిస్తుంది బికాజ్ లేస్ వేసిన తర్వాత ఇది ఒకలాగా ఇట్లా లైక్ అంటే కుట్టడం రాకనో లేకపోతే దీనికి సెట్ కాలేదో నాకు తెలియదు బట్ ఆ లేస్ అసలు మ్యాచింగ్ కాకపోతే నేను దాన్ని మొత్తం విప్పేసాను అన్నమాట కుట్లని విప్పేసి మళ్ళా నేను రెండు లేసులు దీనికి కలర్ కాంబినేషన్ వేసుకున్నాను సో మిర్రర్ అండ్ పూసలు ఉన్నటువంటి లేస్ వేసుకున్నాను తర్వాత మళ్ళీ దీనికి ఇలా పూసలు లేస్ ఒకటి మళ్ళీ సెపరేట్గా వేసాను అన్నమాట ఈ శారీ వచ్చేసి టూ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి శారీ ఇది కూడా పైన వచ్చేసి లేత ఆకుపచ్చ అండ్ కింద వచ్చేసి మనకి గ్రీన్ ఫుల్ గ్రీన్లో ఉన్నటువంటి శారీ కాంబినేషన్లో వస్తుంది ఇది కూడా సో ఇది కూడా చాలా బాగుంటుంది అండ్ చాలా పెద్ద శారీ అండ్ దీనిలో కూడా నేను బ్లౌజ్ ఏం తీపించలేదు జస్ట్ నేను వేరే దానికి మ్యాచింగ్ చేసి వేసుకుంటా ఉంటాను అన్నమాట టూ కలర్ షేడ్స్లో వచ్చేటువంటి శారీ అనమాట సో ఇది ఒక షేడ్లో వస్తుంది అలాగే ఇది ఒక షేడ్లో మనకి ఇది అవుట్ సైడ్ షేడ్లోకి వచ్చేటువంటి శారీ సో ఇది కూడా బాగానే ఉంటుంది కాకపోతే ఏమో దీనికి నేను లేసి ఇప్పి ఒకసారి వేసి కుట్టడం వలన ఏమో తెలియదు కానీ దీన్ని తర్వాత అసలు నేను పెద్ద కట్టుకోకుండా పక్కకు పెట్టేశాను కంప్లీట్గా సో ఓవరాల్గా అయితే కనుక ఇది నా 11th శారీ వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ అనమాట ఇది కూడా సేమ్ పింక్ కలర్ లానే అదే షాప్లో అక్కడ వాళ్ళ దగ్గరే నేను తీసుకోవడం జరిగింది సో అదే కలర్ కాంబినేషన్ అలా ఎలా అయితే వచ్చారో సేమ్ మనకి ఇది ఇలా ఇచ్చారనమాట టూ షేడ్స్లో ఇది కూడా సో బ్యూటిఫుల్ కలర్ ఫ్రెండ్స్ బ్లూ జనరల్గా అందరికి ఇష్టమే ఉంటుంది సో ఇది ఒక ఆఫ్ ఇది ఒక ఆఫ్ అంటే లైక్ అది వచ్చేసి పైన ఆఫ్ వచ్చింది కింద ఆఫ్ వచ్చింది బట్ ఇది ఇలా కాదు ఒక లైన్ లైట్ బ్లూ ఒక లైన్ డార్క్ బ్లూ లాగా ఇచ్చారనమాట సో నేను ఓపెన్ చేస్తాను మీకు అర్థమవుతుంది
सो इकड़क वादा इला आफ मल्ल इको वेरे शेड मल्ल इक मन की इला मन की इला वन सारी इला सो आफ आफ्ला वो सो दीन पैन ने सो मोतम दी टू लेस अने वेसकोना सो इक कड़ी केरे लेस इध वेस तरवा इध वेस तरवा दीन पैन मल्ल इधन को अटे अंचने को ब्रईट कटा दीन टू लेस वाड़ा सो दी अटे रायल ब्लू की लेस अने चाला बनपड़ी सो कटे सो अला दी डिजन चमकी सारी अम्मटने वाई मन की नैन सपरेट दीम चेयले मन की ग्लिटर लाट ग्लू दा सेम इन 250 रूपी आ रोज आ सारी तो इधना एंकंटे पिंक इला हाफ हाफ शेड्स वो सो ब्लू मन की इला सैडी का बट्टी को डिफरेंट ना सो अला वन लाइक फोटोस लाइट अच्छा बट रियल चाल डार्क कलर शारी सो ओवराल शारी इदन सो सो दी तो कल कंप्लीट 12 सारीस अने प्लेन सारीस फिनी अच्छे क्लेन सारीस कलेक्शन अन्ट ना सो ने डिजाइन चुस्कती सारीस को ऐडियादा नची सो मेक हेल्प अव्वाले सो 12 की 12 कलर्स डिफरेंट नीसकना सो नाला प्लेन सारीस क्रेज प्लेन सारीस इंट्रस्ट उचिता वीडियो इंका इष्टी सो ओवराल इतना प्लेन कलर सारी कलेक्शन अन्ट सो ने तुंदर पट्ट सारी कलेक्शन अंदर की शेर चेस्तानु सो मरो वीडियो तो मल्ली मन तप्पकुंडा कलुद्दाम फ्रेंड्स बाय. Everteen menstrual cup ఆల్్రెడీ మీ అందరికీ తెలుసు పీరియడ్స్ అప్పుడు మనం దీన్ని వాడటం అనేది అలవాటు చేసుకుంటే ప్యాడ్స్ వాడకని గనుక మనం తగ్గించేసినట్లయితే గనుక పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాము. ఇది వచ్చేసి మనకి 400 రూపాయస్ వరకు అవైలబుల్ గా ఉంటుంది. దీనిలో కూడా మనకి సైజెస్ లార్జ్ అండ్ మీడియం అలాగే ఈ సైజెస్ లో మనకి అవైలబుల్ గా ఉంటాయి. Flipkart అండ్ Amazon లో అవైలబుల్ గా ఉంటాయి. ఒక్కసారి గనుక మనం దీన్ని అలవాటు చేసుకుని దీన్ని వాడగలిగితే దీని లైఫ్ టైం 10 ఇయర్స్ అన్నమాట. సో 10 ఇయర్స్ వరకు మనం దీని హ్యాపీగా వాడుకోవచ్చు. అలాగే ప్యాడ్స్ వాడకని మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఆపేసిన వాళ్ళం అవుతాం అన్నమాట. ఇది మీరు కొనాలనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్ లో నేను లింక్స్ ఇస్తాను. సో మీరు దాంతో కూడా మీరు కొనుకోవచ్చు ఫ్రెండ్స్.